లిస్టు ఇష్టానుసారంగా రిలీజ్ చేశారు. దాని మీద ఎందుకు జనసేన ఖండించలేకపోతుందో అంటూ చందు శ్రీనివాస్ గారు అడుగుతా ఉన్నారు. చందు శ్రీనివాస్ గారు, టీడీపీ కానీ ఎక్కడైనా ఒక పేక్ లిస్ట్ అంటే టీడీపీ అని అనలేము, ఎందుకంటే బ్లూ మీడియా ఎక్కువ దీన్ని స్ప్రెడ్ చేస్తుంది. వైసీపీకి టీడీపీ జనసేన పొత్తు అనగానే ముందు భయపడేది వైసీపీ. వైసీపీ మా పుట్ట మునిగిపోతుంది, ఇక మాకు పుట్టగత్తులు ఉండవు అనే ఉద్దేశంతో అనేక ఫేక్ లిస్టులను వెంకటేష్ గారు చెప్పనివ్వండి, అనేక ఫేక్ లిస్టులను ఎవరైతే అసలు స్క్రీన్ మీద లేని వ్యక్తులను, రాజకీయానికి సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళు రోజుకో వ్యక్తిని పరిచయం చేస్తూ హర్చలు చేస్తున్న విషయాన్ని ఇంకో విషయం చేస్తే మీ బాబు గారు, ఒక నియోజకవర్గం పేరు అనవసరం, ఆ నియోజకవర్గంలో ఒక అభ్యర్థి పేరు ప్రకటించారు, ఆ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన పేరు తీసుకొని వచ్చి ఒక నియోజకవర్గాన్ని పెట్టారు, ఎలా పెడతారు అలా అంటే దీన్ని ఖండించదా జనసేన? ఖచ్చితంగా మీరు చందు శ్రీనివాస్ గారు సరే, మీరు నియోజకవర్గం ఇప్పుడు ఎవరైనా అనాలిసిస్ చేయొచ్చు, ఎస్వి బాబు గారు చేయొచ్చు, ప్రైమ్ నెలలో బ్రహ్మనాయుడు చేయొచ్చు, లేకపోతే ఇంకొకరు చేయొచ్చు, జనసేన ఈ నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధంగా ఉంది, ఈ నియోజకవర్గాల్లో జనసేన అధినేత తన అభ్యర్థుల్ని బరిలోకి దించాలనే ఆలోచనలు ఉన్నారని అనాలిసిస్ చేయొచ్చు. మీరు ఎలా డిక్లేర్ చేస్తారు పెడన ఎస్వి బాబు గారు అని మేము డిక్లేర్ చేయగలుగుతామా? చేయకూడదు కూడా. మరి మీరు ఎందుకు ఖండించట్లేదు అనేది ఇక్కడ అడిగేది. ఖచ్చితంగా ఏదైతే పేకినిస్ వచ్చిందో మరుక్షణమే జన సైనికులు కావచ్చు, జనసేన పార్టీ నాయకులు కావచ్చు, ఇమీడియట్లీగా స్పందిస్తూ ప్రతి విషయాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఏ విషయాన్ని మేము వదలట్లేదు, ఎందుకంటే పొత్తు ధర్మాన్ని పాటిస్తూ అసలు విషయంలో లోతుగా అధ్యయనం చేస్తే ఎంతవరకు నిజముంది, ఇది సర్క్యులేట్ చేస్తుంది ఎవరనే ఆలోచనతో ముందుకు పోతున్నాం తప్ప ఎక్కడా కూడా వదలట్లేదు. అయితే ఇక్కడ మనం ఇప్పుడు అక్షర సత్యం గారు చెప్పిన విషయాన్ని, ఒక విషయాన్ని అయితే నేను ఏకీభవిస్తున్నాను. ఏదైతే సముచిత స్థానాలు జనసేనకు రాకపోతే ఓట్ పోలరైజ్ కాదనే దాన్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. అయితే ఇంకొక విషయాన్ని, అక్షర సత్యం గారు చెప్పిన విషయాన్ని నేను వ్యతిరేకిస్తూ ఉన్నాను. ఎవరో జనసేనని ఒకరిద్దరు వ్యక్తులు జనసేనని పాడు చేస్తున్నారు, ఆ విధానాలను తప్పుతో పట్టిస్తున్నారు అనేది అవాస్తవం. జనసేన పవన్ కళ్యాణ్ గారు, ఆయన ప్రతి విషయాన్ని ఆయన పరిగణలోకి తీసుకుని ఏ విషయాలైతే మనకు అనుకూలంగా ఉంటాయి, ఏ విషయాలను మనం పరిగణలోకి తీసుకోవాలి, పొత్తు ధర్మం ఎలా పాటించాలి, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏం చేయాలనే పోతారు తప్ప జనసేనని ఎవ్వరూ పవన్ కళ్యాణ్ గారిని ప్రభావితం చేసే వ్యక్తులు ఎవ్వరూ జనసేనలో లేరు. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే శిరోధార్యం, ఆయన నిర్ణయమే మాకు అంతిమం. పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రకాల కసరత్తు చేస్తున్నారో మేము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం, ఆయన మాటల్లో వింటూ ఉన్నాం. రైట్, ఫైనల్గా ఇక్కడ ఒకటి, జనసేన పార్టీ తరపు నుంచి ఎస్పి బాబు గారు ఖండిస్తూ ఉన్నారు, మీ పార్టీ అధినేత నిర్ణయం లేకుండా, ఆయన ఆదేశాలు లేకుండా కొన్ని ప్రసార మాధ్యమాలు అత్యుత్సాహంతో వారి ఇష్టానుసారంగా నియోజకవర్గాల పేర్లను అభ్యర్థుల పేర్లను ప్రకటించడాన్ని జనసేన పార్టీ ఖండిస్తుంది. ఖచ్చితంగా ఖండిస్తుంది. రైట్, బ్రహ్మనాయుడు గారు ఓటు పోలరైజేషన్ కూడా కాదని చెప్పన్నారు, అది కూడా చెప్పండి. అవును, ఖచ్చితంగా అక్షర సత్యం గారు చెప్పిన దాన్ని నేను ఏకీభవిస్తున్నాను. ఖచ్చితంగా అక్షర సత్యం గారు చెప్పింది కావచ్చు, లేదంటే మా పెద్దల జోగయ్య గారు చెప్పింది కావచ్చు, అది అక్షర సత్యాలు. ఏవైతే ఖచ్చితంగా సముచిత స్థానాలు జనసేనకు ఉండవో, ఓట్లు పోలరైజేషన్ కావనేది ఖచ్చితంగా ఏకీభవిస్తున్నాను. సింగళూరు వెంకటేష్ గారు చెప్పండి సార్. అందరూ కూడా ఏకీభించేటువంటి అంశం ఏంటంటే ఖచ్చితంగా జోగయ్య గారు రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో ఆయన ఆవేదనలో అర్థం ఉంది, ఆయన ఆవేదనే కొన్ని కోట్ల మంది ఆంధ్రుల ఆవేదన కాబట్టి. సో జనసేన సీట్ల సంఖ్య కూడా పెరిగితేనే ఓట్లు ట్రాన్స్ఫర్ జరుగుతుంది అనేది అందరి అభిప్రాయం. ఇంకొక విషయం, నిన్న ఏదైతే కొన్ని అత్యుత్సాహపరులు వారి ప్రసార మాధ్యమాల్లో అభ్యర్థుల పేర్లు నియోజకవర్గాల పేర్లతోటి హడావిడి చేశారు, దాన్ని జనసేన పార్టీ ఖండిస్తూ ఉంది. నేరుగా ప్రస్తావించండి బ్రహ్మనాయుడు గారు, మీరు అంటున్న మాట సాక్షి మీడియాలో కానివ్వండి, లేదా ప్రభుత్వానికి మీరు అంటున్న సపోర్ట్ ఇస్తున్న మీడియాలో అయితే రావలేదు. వచ్చినది ఒక కార్పొరేట్ మీడియా, చంద్రబాబు నాయుడు అనుంగు శిష్యుల మీడియాలో వచ్చింది, దాన్ని ఖండిస్తున్నామని ఎస్వి బాబు గారు చెప్పాలి. ఎల్లో మీడియా అని చెప్పేసి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఇక్కడ ఒకటి వెంకటేష్ గారు, మీరు సీనియర్ అడ్వకేట్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఓటాలు లేవు ఆ మీడియాలు, ఎవరే అత్యుత్సాహం వాళ్ళది. ఇప్పుడు మేము ఒకరికి కాస్త ఫేవర్గా ఉండొచ్చు, మీరు ఒకరికి ఫేవర్గా ఉండొచ్చు, బాబు గారు ఒకరు ఫేవర్గా ఉండొచ్చు, ఇవి కాదు.
చెప్తారు చంద్రబాబు నాయుడు గారి అనుకూలం అని ఎక్కడ చెప్పడానికి లేదు. బ్రహ్మనాయుడు గారు, మీరు మీడియా రంగంలోకి అడుగు పెట్టక ముందే, అంటే ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి అనుంగు మీడియా సెక్షన్ ఏంటనేది అందరికీ కూడా ఫింగర్ టిప్స్ లో ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరికి తెలుసు. బాబాయ్ గొడ్డలపోటు నుంచి అన్ని తెలుస్తారు. గొడ్డలపోటు గురించి మాట్లాడాలంటే దాని గురించి సెపరేట్. మీరు మాట్లాడాల్సింది బాబాయ్ గొడ్డలపోటు గురించి కాదు, పొత్తులో మన చేతగానితనం ఏంటి? పొత్తులో చేతగానితనం ఏముండదండి వెంకటేష్ గారు, పొత్తులో చేతగానితనం ఏముండదు, సమన్వయం ఉంటది. పొత్తు అన్నాక సమన్వయం ఉండాలి. ఇద్దరు ఇద్దరు పార్టీ అధినేతలు, ఇద్దరు పార్టీ అధినేతలు. నా మాట వినండి సార్, నా మాట వినండి, నా మాట వినండి. చేతకంతనం ఏం లేదు ఇక్కడ. రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండాలి? వారు మాట్లాడండి, సింగరేరు గారు చెప్పండి. దాని గురించి మాట్లాడండి. ఓ పక్కన చందు శ్రీనివాస్ గారు కానివ్వండి, జవగయ్య గారు కానివ్వండి, యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి కాపులు రావాలి అని చెప్పేసి అని పోరాడుతున్నటువంటి ఈ క్రమంలో మీరు వెళ్ళి ఎందుకు యాచిస్తున్నారు? ఒక పాతికి టికెట్లు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడటం కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. ఏంటంటే పొత్తులు, ఎత్తులు, సీట్లు. కాంట్రవర్షియల్ కాన్సెప్ట్ తీసుకురావాలి అని అంటే మీకన్నా మేము చాలా సిద్ధహస్తులు. అవద్దు, ఇక్కడ ఏదైతే కొన్ని అవాస్తవాలు ఏదైతే ప్రజల్లో కొంతమంది ప్రజల మైండ్ ని చెడగొట్టడం కోసం ఇంజెక్ట్ చేస్తున్నారో వాటి మీద చర్చించాము. అధికారికంగా రేపు జనసేన అధినేత వచ్చి అధికారికంగా ఇదిగో మా ఈ నియోజకవర్గాలు నేను తీసుకున్నాను, మా పార్టీ జనసేన కూటమిలో ఈ నియోజకవర్గాలు పోటీ చేయబోతుంది, మా అభ్యర్థులు ఫలానా అని చెప్పేంత వరకు ఎవరో కూడా దాని మీద చర్చించి పూర్తి స్థాయి ఫైనల్ నిర్ణయం తీసుకునే అవసరం లేదు. కాకపోతే ఏంటంటే వెంకటేష్ గారు, జోగయ్య గారి లెటర్లో కూడా సారాంశం ఏంటంటే ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అనుకూలికలు ప్రచారం చేస్తున్నప్పుడు మీరు ఎందుకు ఖండించలేదన్నారు? అంతే, ఖండించలేదన్నారు. నేను అడుగుతున్నది ఎస్వి బాబు గారిని నేరుగా ప్రస్తావించండి. ఆంధ్రజ్యోతి మీడియాలో ఇదిగో ఫలానా ఫలానా ఆర్టికల్ వచ్చింది, దీన్ని నేను ఖండిస్తున్నాను, ఇది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఈ మీడియాలో ఇలా రావటం, ఒక జనసేన పార్టీ నాయకుడిగా మాకు మనస్తాపం చెందాము, ఇది దీన్ని ఖండించాలి. ఇలా అయితే పొత్తు ధర్మం కాదు. సమయం లేదు వెంకటేష్ గారు, వెంకటేష్ గారు, వెంకటేష్ గారు, ఒక ఒక మీడియాని ఎక్కడ కూడా ఒక పార్టీకి స్టిక్ ఆన్ చేయొద్దు దయచేసి. ఇప్పుడు దాకా అదే జరుగుతుంది. ఆ వార్తలు ఇప్పుడు బాబు గారు కూడా ఏమన్నారు, ఈ ఏదైతే ప్రచారాలు జరుగుతున్నాయో మా నాయకుడు పర్మిషన్ లేకుండా వీటిని మేము ఖండిస్తున్నామన్నారు. ఇంకంతకుమించి ఏమన్నారు? ఇంకంతకుమించి ఏం చేస్తారు? అంతకుమించి ఎవరో కూడా అంతకుమించి ఏం చేయలేదు. ఆయన ఖండిస్తున్నారనే డైరెక్ట్ గా బహిరంగంగా చెప్పారు. రైట్, సమయం లేదండి, ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు. ఎస్వి